రోలు, రోకలి, తిరగలి, సన్నికల్లు, కుండ, కూజ ఇవన్నీ పూర్వకాలంలో ప్రతి ఇంట్లో ఉండే వస్తువులు. పండుగ సమయాల్లో 10 రోజుల ముందు నుంచే పనులు ప్రారంభించేవారు. పిండి వంటలకు అవసరమైన పిండిని రోళ్లలో దంచేవారు. ఆవకాయ సీజన్ వచ్చిందంటే 4 రోజుల ముందు నుంచే అవసరమైన కారం వగేరా దంచి పెట్టుకునేవారు. రాను రాను ఇవి కనుమరుగైపోయాయి. యాంత్రీకరణ పెరిగిపోవటంతో ఇప్పుడు అవేవి పల్లెటూర్లలో సైతం కనిపించడం లేదు. చివరికి పిండి వంటలు తయారు చేసుకోవడానికి ఉపయోగించే పరికరాలే పిండి వంటలుగా మారిపోయాయి. ప్రస్తుతం ఈ పరికరాలను స్వీట్స్గా తయారు చేసి ఫంక్షన్స్లో స్పెషల్ అట్రాక్షన్గా సప్లై చేస్తున్నారు కొందరు దుకాణదారులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఓ దుకాణంలో వీటిని స్పెషల్గా తయారు చేసి విక్రయిస్తున్నారు. వాటి కోసం స్థానికులు ముందుగా ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంటున్నారు. సాధారణంగా బెల్లం పానకంతో తయారు చేసిన మరమరాలు ఉండ అందరూ చిన్నతనంలో టేస్ట్ చేసే ఉంటారు. ఇప్పుడు అదే ఫార్ములాతో బెల్లం, మరమరాలు కలిపి రోలు, రోకలి, రుబ్బు రోలు, పొత్రం, తిరగలి, కుండ, సన్నికల్లు వంటి పరికరాలను తినుబండారాల రూపంలో అచ్చువేసి పెద్ద పెద్ద సైజుల్లో తయారు చేస్తున్నారు. అలా తయారైన బెల్లం, మరమరాల తినుబండారాలను స్థానికులు పండుగ సమయాలలో దేవతామూర్తులకు నైవేద్యంగా అర్పించి అనంతరం వాటిని ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. ఇక మరికొందరైతే ఆడపిల్లలకు పెట్టే సారెలో స్పెషల్ అట్రాక్షన్గా వీటిని పెడుతున్నారు. ఈ వంటకాల కోసం స్వీట్ షాపులకు ముందుగానే అడ్వాన్సులు చెల్లించి వాటిని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఇవి మాత్రమే కాదు, యాపిల్, సీతాఫలం, సపోటా, అరటిపండు ఇలా రకరకాల పండ్లను కూడా స్వీట్స్ రూపంలో తయారు చేసి విక్రయిస్తున్నారు. చెట్టును పండిన పండ్లను మించి ఆకర్షిస్తున్నాయి ఈ స్వీట్లు. పాలకొల్లులో స్వీట్ షాపుల వద్ద ప్రస్తుతం ఇలాంటి బెల్లం, మరమరాల పరికరాలు దర్శనమిస్తున్నాయి. ఆనాటి ఇంటి పనుల కోసం ఉపయోగించిన వస్తువులను ఇలా మళ్ళీ గుర్తు చేసుకోవడమే కాకుండా మన పల్లె సంస్కృతిని తరతరాలకు చాటి చెప్పేలా వాటిని చూపించగలుగుతున్నామని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.